కులవృత్తులను ప్రోత్సహించాలనేటువంటి ఒక భావన ఆనాడు రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ వారి వారి వృత్తులపై వారికే ఆధిపత్యం ఉండేది. ముఖ్యంగా గీతా కార్మికులకు సంబంధించిన కళ్ళు దుకాణాలు ఏదైతే ఉన్నదో ఉన్నటువంటి ఒక వేలం పద్ధతి రద్దు చేసి మధ్య దళారీ వ్యవస్థను తొలగించే విధంగా చర్యలు చేపట్టి గీచేవాడే ఆ చెట్టు ఫలాలను అనుభవించే ఒక విధంగా గీతా కార్మికులకి ఆత్మవిశ్వాసం నింపే విధంగా చర్యలు చేపట్టడంతో కొంత ప్రోత్సాహం లభించిందని చెప్పని చెప్పాలి తప్పదని చెప్పి. పూర్తి వివరాలు చూసే ముందు మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. అలాగే ఆ పక్కనే ఉన్న గంట సింబల్ ని క్లిక్ చేయడం మర్చిపోవద్దు. వీళ్ళ కళ్ళు దుకాణాలకు సంబంధించి వేలం పద్ధతి రద్దు చేయడంతో పాటుగా ఏ విధంగా అయితే అటవీ రక్షణలో భాగంగా టేపు చెట్టును అది ఎక్కడున్నా అనుమతి లేకుండా ముట్టడానికి వీల్లేదు. అట్లాగే సేమ్ ట్రీ తాటి కానీ ఈత కానీ అది ప్రైవేట్ ల్యాండ్ లో ఉన్నా కానీ ఆ భూస్వామి ఏదైతుందో కేవలం ఆ చెట్టు పన్నుకు మాత్రమే హక్కుదారిగా చెట్టుపై ఏ విధమైనటువంటి ఒక హక్కు కలిగి లేకుండా దాన్ని తొలగించడానికి హక్కు లేకుండా ప్రత్యేకమైనటువంటి ఒక ఆబ్కారీ చట్టాన్ని రూపొందించాడు. అంటే ఒకవేళ నిజంగానే ఆ విధమైన చట్టం అంటూ లేకుండా ఉంటే వచ్చి నేనుకుంటా ఏ రైతు కూడా వాళ్ళ భూములలో తాడి చెట్టు ఈత చెట్టు అనేది కనుమరుగైపోతుంది. అంటే అంత పగడబందీగా చట్టాన్ని రూపొందించడంతో గీతా కార్మికుల వృత్తికి ఒక విధమైనటువంటి ఒక రక్షణ కలిగించడం. కానీ క్రమేపీ ఇవాళ గ్రామీణ ప్రాంతం ముఖ్యంగా కేవలం ఈ తాటి ఈత రసం పైనే ఆధారపడేటువంటి జనం ఏదైతుందో ఈ IMFL వాడక రావటం ఇండియన్ మేడ్ ఫారిన్ లిక్కర్ అట్లాగే దీంతో గీతా కార్మికుల ఉపాధికి ఒక విధంగా అవరోధం కలుగుతుందని చెప్పని కూడా చెప్పక తప్పదని చెప్పండి. ఇప్పుడు రానురాను ఏమైపోయిందంటే ప్రభుత్వం మద్యం అనేది ప్రభుత్వానికి ఒక ఆదాయ మార్గంగానే దాన్ని భావించడంతో గీతా కార్మికులకు వృత్తికి వికాసం కలుగుతుందని చెప్పక తప్పదని చెప్పండి. రాష్ట్ర ప్రభుత్వం కుటుంబ అరికట్టడానికి ఏదైతుందో కొంత పటిష్టమైన చర్యలు చేపట్టినప్పటికీ ఆ కుటుంబ అరికట్టడం అనేది ఏదైతుందో కేవలం మద్యం విక్రయాలు పెంచుకోవడానికి మాత్రమే కుటుంబ అరికట్టబడ్డది అనేటువంటి ఒక భావన ప్రజలు నెలకొంటుందని చెప్పండి. స్వయంగా ఆబ్కారీ శాఖ మంత్రి పద్మారావు గారు అంతర్గాం విలేజ్ సందర్శించినప్పుడు అక్కడ గీతా కార్మికులు అందరూ కూడా ఈ బెల్ట్ షాప్లను నిలువరింప చేయాలి, బెల్ట్ షాప్ల విస్తరణతో ఏదైతున్నదో గీతా కార్మికుల ఉపాధికి విఘాతం కలుగుతుందని చెప్పని విజ్ఞప్తి చేసినప్పుడు అప్పుడు పద్మారావు గారు అధికారులకు ఆదేశాలు కూడా జారీ చేయడం సరే వారు వచ్చిండు పోయిండు నాలుగు రోజులు గడిచింది. కానీ బెల్ట్ షాపులు మాత్రం ఏదైతుందో యథావిధిగానే కొనసాగుతున్నాయి తప్ప ఎక్కడ కూడా బెల్ట్ షాపులు నిలిపివేయబడ్డట్టు మాత్రం మనకు కనపడటం లేదని చెప్పండి. ఇవాళ దీంతో గీతా కార్మికులకు ఏదైతే ఉపాధికి విఘాతం కలుగుతుందో ప్రభుత్వం ఆదుకుంటున్న ఒక భావన కలిగించడానికి వాళ్ళ చెట్ల రకం పన్ను రద్దు చేయడం జరుగుతుందని చెప్పి పేర్కొన్నారు. సరే సంతోషం ఇంత మట్టుకు ఏదైతుందో చెట్ల పన్ను రద్దు చేయడానికి మేము ఆహ్వానిస్తున్నాం. దాంతో రాష్ట్రం 16 కోట్ల రూపాయల ఆదాయాన్ని వీళ్ళ చెట్ల రకాల మీద ప్రభుత్వాన్ని ఉన్నగూరే ఆదాయం మొత్తం 16 కోట్లు. ఆ 16 కోట్ల రిలీఫ్ ఏదైతుందో వీళ్ళ గీతా కార్మికులు లభిస్తుంది. అంత మటుకు ఇది ఆహ్వానించేదక్క గీతా కార్మికుల ఉపాధికి ఏదైతుందో మనం అండగా నిలిచినటువంటి వాళ్ళ మొత్తం అనేటువంటి ఒక భావన నేను వ్యక్తం చేసి మధ్య ప్రభుత్వం ఒక ఉత్తర్వులు జారీ చేసింది. ఏంటి ఎవరైనా గీతా కార్మికుడు వృత్తిలో ప్రమాదానికి గురైనట్టయితే అంతవరకు అమలు ఉన్న 2 లక్షలను 5 లక్షల రూపాయలు పెంచే విధంగా శాశ్వత అంగవైకల్యం పొందిన కానీ ఆ 5 లక్షల రూపాయలు లభించే విధంగా 14/7/2017 వచ్చి ఉత్తర్వులు. అంటే మనకు ఆశ్చర్యకరం ఏంటంటే నిజంగా ఈ ఉత్తర్వులు జారీ చేసే అధికారులు అన్నా దీన్ని గమనించరా లేకుంటే నిర్ణయం తీసుకునేటువంటి ఒక ప్రభుత్వం అధికారులు గమనించరా? ఇది ఏంటంటే 50 సంవత్సరాలు నిండిన వాడికి ఆసరా పెన్షన్ లభించే అవకాశం ఉంది. ఏ గీతా కార్మికుడైతే వృత్తిలో కొనసాగుతాడో అప్పుడు గతంలో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం అధికారంలో ఉండగానే నిర్ణయం తీసుకుంది 50 సంవత్సరాలు నిండినటువంటి ఒక గీతా కార్మికుడికి ఆసరా పెన్షన్ అంటే అప్పుడు దాన్ని ఏదైతుందో గీతా కార్మికుల పెన్షన్ పెట్టడం. ఇప్పుడు ఈ జీవో ఏముంది అంటే ఆసరా పెన్షన్ ఎవరికైతే లభిస్తుందో వాడు ఈ ఎక్స్గ్రేషన్ అర్హుడు కాదని పెట్టి ట్యాపర్ షుడ్ నాట్ హ్యావ్ బీన్ కవర్డ్ అండర్ ఆసరా పెన్షన్ స్కీమ్ ఆఫ్ ది గవర్నమెంట్. ఇవాళ గీతా కార్మికులతో పాటుగా మత్స్య కార్మికులు కూడా వీళ్ళ గంగపుత్రులే కానీ ముత్యరాజులే కానీ మత్స్య పారిశ్రామిక సహకార సంఘాలను కూడా వేలం పద్ధతి రద్దు చేసి వీళ్ళ స్థానిక సంస్థలకు ఉన్నటువంటి అధికారాలను ఆ గ్రామ పరిధిలో ఉన్నటువంటి మత్స్య పారిశ్రామిక సహకార సంఘానికి మాత్రమే ఆ చెరువు పుంటను ఇచ్చే విధంగా చివరికి జగిత్యాల పట్టణంలో ఉన్నటువంటి ధర్మ సముద్రం దాన్ని మేము మంచినీటి కొరకు వాడుతుంటామే
అయినప్పటికీ కూడా ధర్మ సముద్రంలో చేపలు పెంచుకోవటానికి కొరకు వేలం లేకుండా జగిత్యాల మత్స్య పారిశ్రామిక సహకార సంఘానికి మాత్రమే ఇచ్చే విధంగా ఉత్తర్వులు అమలు చేయబడి జరుగుతుంది. చైర్మన్ గారు, వైస్ చైర్మన్ గారు వారి ఎట్లున్నాగా చెప్పండి. ఎంబీసీ మోస్ట్ బ్యాక్వర్డ్ క్లాస్ సమాజంలో అత్యంత నిరుపేద వర్గాలుగా గుర్తింపబడుతున్నటువంటి ఒక బలహీన వర్గాల ఆర్థిక అభ్యున్నతి కొరకు 1,000 కోట్ల రూపాయలు ప్రత్యేక కట్టాయింపు చేస్తున్నామని చెప్పని కట్టాయింపు చేసి సంవత్సరం గడిచింది. మార్చి 2017 బడ్జెట్లో పేర్కొనడం జరిగింది. ఇది మార్చి 2018 సంవత్సర కాలంలో 1,000 కోట్ల 1,000 రూపాయలు ఖర్చు పెట్టలేదు. చూస్తున్న నిజంగా అప్పుడప్పుడు బాధ కలుగుతుందని చెప్పంటున్నా. అందరం ఏమనుకుంటామంటే పత్రికలు చదవగానే అబ్బా ఏం కార్యక్రమాలు చెప్పాలనుకుంటారు. కార్యక్రమం అమలుకు వచ్చే వరకు ఏదైతుందో శూన్యంగా కనబడటము బాధ కలుగుతుందని చెప్పంటున్నా. 1,000 కోట్లు కేటాయింపు చేయబడ్డట్టే 1,000 రూపాయలు ఖర్చు చేయబడలేదు చెప్పంటున్నా. మరి దానికి ప్రత్యామ్నాయంగా సహాయం ఏ విధంగా చేయాలని ఆలోచించే అవకాశం ఉంటుందని చెప్పని కూడా నేను స్వయంగా విజ్ఞప్తి చేస్తుంది కోరుతుంటానే కానీ సామాజిక అధ్యయనం పూర్తి స్థాయిలో నిలిపేసింది. అంటే ప్రభుత్వం ఎనుగడిగేసింది. ప్రభుత్వం ఎందుకు వెనుగడిగే సామాజిక అధ్యయనం చేయడం జరుగుతుందని చెప్పి పేర్కొని మీరు ఎందుకు దాన్ని ముందుకు పోలేకపోయాయి? అంటే దాన్ని బట్టే తెలుస్తుంది కదా ఇందులో లోపాలు ఉన్నాయి. కార్యక్రమం అమల్లో ఏదైతున్నదో వైఫల్యాలు పైకి వస్తాయని చెప్పాను. అట్లాగే బడ్జెట్ నిధులు మళ్ళొక 1,000 కోట్లు అని చెప్పానండి. మీ ఎంబీసీ ఇప్పుడు గత 1,000 ఈ 1,000 వాస్తవంగా జనాభా ప్రాతిపదికన వెచ్చిస్తామని చెప్పని భావించినప్పుడు కనీసం 10,000 కోట్లన్నా బలహీన వర్గాల స్వయం ఉపాధి కొరకు వెచ్చించాల్సిన ఒక బాధ్యత. 10,000 కోట్లైనా ఇలా బలహీన వర్గాల సంక్షేమం కొరకు వెచ్చించాల్సిన ఒక బాధ్యత.